మాస్టర్లు కాకుండా ఉన్నారు. పెద్దలు వెంకయ్య గారి కుటుంబాన్ని సన్మానించాలి. ఎందుకంటే ఆయన జాతీయ పత్రాలు రూపకర్త. ఆయన 1921లో ఆయన విజయవాడలో మహాత్మా గాంధీ గారికి ఆయనతో విజయం చేసి అందించడం జరిగింది. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉంది. దాని సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబాన్ని సన్మానించాలని మొదటిసారిగా అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో వాళ్ళ కుటుంబాన్ని అంటే వాళ్ళ కుమార్తె మహారత్వమ్మ ఉన్నది, ఆమె సన్మానించడానికి ప్రత్యేకంగా వస్తా ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఘనంగా స్వాగతం చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి. ఆయన వచ్చిపోయేదాన్ని కూడా మీరందరూ కూడా చాలా గలప్తిగా ఎవరు చెప్పినా కోపంలో ఎవరు చెప్పిన విధులు ఖచ్చితంగా కూడా చేయాలని కూడా మీకు కొంత ఉంటాను. దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఉండాలి ఏమి చేయాలని కూడా ఇప్పటికే కోపంలో మీకు ఆర్టీఓ గారు అలాగే డిఎస్పీ గారు కమిషనర్ అందరూ కూడా ఇస్తారు. మీ సచివాలయ సిబ్బంది కానివ్వండి, ఎన్పీడీఓస్ కానివ్వండి, అందరూ 6 డిపార్ట్మెంట్ అధికారులు ఎవరెవరు ఏ విధులు చెప్పారు. మీరు సీఎం గారు వచ్చిపోయేంత వరకు కూడా మీరందరూ కూడా ఉండాలని కూడా నేను కోరుతా ఉన్నాను.